హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న తరవాణిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. తరవాణి ఈ పేరు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నట్టుగానే మీకు ఎవరికైనా అనిపిస్తోందా? పల్లెటూర్లలో సైతం దాదాపుగా అంతరించిపోతున్న అరుదైన పానీయం ఈ తరవాణి. ఈ తరవాణిలో విటమిన్లు చాలా అధికంగా ఉంటాయండి. ముఖ్యంగా దీంట్లో బి విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ తరవాణి తాగటం వల్ల మనకి బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి. మనకి సీజన్ మారినప్పుడల్లా వైరల్ ఫీవర్స్ అని, దగ్గు అని, జలుబు అని వస్తూ ఉంటాయి కదా. మనం తరచుగా కాకపోయినా అప్పుడప్పుడు ఈ పానీయాన్ని మనం తయారు చేసుకుని తాగితే కనుక మనకి బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి సీజనల్ ద్వారా వచ్చే వ్యాధులు మనం రాకుండా ఉంటాయన్నమాట. మనం ఇది పెద్దలే కాకుండా చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చండి. చక్కగా పిల్లలకి ఎప్పుడు ఇష్టమైన పిజ్జాలు, బర్గర్లు అవి ఇవి మనం ఎప్పుడు ఇస్తూనే ఉంటాం కదా. ఇలా ఈ పానీయాన్ని మనం నెలకొకసారైనా కనుక ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే కనుక చాలా మంచిదండి. హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అన్నమాట. ఇది సమ్మర్లోనే కాదు, విడిగా రోజుల్లో కూడా ఈ పానీయాన్ని తీసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ తరవాణిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం విడిలోకి వెళ్ళి చూసిద్దాం. ముందుగా ఒక మట్టి కుండను తీసుకోవాలండి. దాంట్లోకి ఒక కప్పు వరకు రైస్ తీసుకోవాలి. ఈ తరవాణిని మనం ఉదయానికి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కనుక ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దీంట్లోకి తగినన్ని వాటర్ పోసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. చూసారు కదా, మరుసటి రోజు ఉదయానికల్లా మనకి ఇలా తయారవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో మనం అన్నం వేసాం కదా, అన్నాన్ని పిండేసుకుని పక్కకి తీసేసుకోవాలి. ఆ అన్నాన్ని పడేక్కర్లేదండి, మనం దాంట్లోకి కొంచెం పెరుగు వేసుకొని చక్కగా పచ్చడి ఏదైనా నంచుకొని అన్నం కూడా తింటే చాలా మంచిదన్నమాట. ఇలా అన్నాన్ని పక్కకి తీసేసుకున్న తర్వాత మనకి వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్లోకి చక్కగా దంచుకున్నటువంటి మామిడి అల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ మామిడి అల్లాన్ని వేసానండి నేను, మంచి టేస్టీగా ఉంటుందని. మామిడి అల్లం లేకపోతే కనుక మామూలు అల్లాన్ని అయినా కానీ వేసుకోండి. తర్వాత సన్నగా చీల్చుకున్నటువంటి పచ్చిమిరపకాయలని, నిమ్మకాయ స్లైసెస్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి నిమ్మ చెట్టు ఆకులు ఉంటాయి కదండి, ఆ ఆకుల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుని నిమ్మ ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత దీంట్లోకి దంచుకున్నటువంటి జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ దీంట్లోకి హాఫ్ కప్ వరకు పెరుగుని వేసుకోవాలి. పుల్లటి పెరిగైనా కానీ పర్వాలేదు. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత వీటన్నిటిని చక్కగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉదయాన్నే టిఫిన్ చేసిన తర్వాత ఒక్కొక్క గ్లాస్ తాగినట్టే కనుక చాలా మంచిదండి. వీడియో కనుక మీరు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.